సీఎం జగన్పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సురేష్ కౌంటర్ ఇచ్చారు. నిబద్ధత విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి సురేష్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గూడు కట్టుకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై అవినీతి ఆరోపణలు అంటగట్టిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అలాంటి పార్టీకి వత్తాసు పలుకుతున్న షర్మిల గురించి రాష్ట్ర ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని మంత్రి సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయతకు మారు పేరు ఈరోజు మా జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం, ఒక భావజాలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆమోదించారు. ఒక రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విభజించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. జనహృదయ నేత, దివంగత నేత, ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిని అవినీతి ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్లో చేర్చినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీకి వత్తాసు పలుకుతూ ఒక హిడెన్ ఎజెండాతోటి ముందుకు